Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. విశాఖ కేంద్రంగా ప్రతిపక్షాలపై జగన్ తాజా అస్త్రం. ఏపీలో ఎన్నికల రాజకీయం వేడెక్కుతోంది. ముఖ్యమంత్రి జగన్ ఢిల్లీ పర్యటన తరువాత ఎన్నికల ప్రణాళికల అమలు మొదలు పెడుతున్నారు. ఈ నెల 9న పార్టీ నేతలతో ముఖ్యమంత్రి జగన్ కీలక సమావేశం ఏర్పాటు చేశారు. ఇక దసరా నుంచి విశాఖ కేంద్రంగా పాలన ప్రారంభించేందుకు జగన్ సిద్ధమయ్యారు. ఈ సమయంలోనే ఈ నెల 16న విశాఖ కేంద్రంగా సీఎం జగన్ ముఖ్య కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఎన్నికలే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు. ముఖ్యమంత్రి జగన్ ఎన్నికల సమర శంఖం పూరించేందుకు సిద్ధమయ్యారు. ఏపీ వైనీడ్స్ జగన్ అనే కార్యక్రమం ద్వారా ఈ నెల 11వ తేదీ నుంచి ప్రతి ఇంటికి పార్టీ శ్రేణులు వెళ్లేలా కార్యాచరణ సిద్ధం చేశారు. ఈ నెల 9న జరిగే సమావేశంలో ఈ మేరకు దిశానిర్దేశం చేయనున్నారు. ప్రస్తుతం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల లబ్ధిదారుల్లో ఎవరైనా అర్హత ఉండి అందకుంటే వారికి అమలయ్యేలా అధికారులకు ఇప్పటికే సూచనలు చేశారు. దీని ద్వారా తమకు మరోసారి అధికారం అందిస్తుందని నమ్ముకున్న సంక్షేమ ఓటు బ్యాంకును మరింత పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ సమయంలో విశాఖ కేంద్రంగా ప్రతిపక్షాలను కౌంటర్ చేసేందుకు సీఎం సిద్ధమయ్యారు. విశాఖలో అభివృద్ధి పాలన ద్వారా ఉత్తరాంధ్ర ప్రాంతంలో పూర్తి పట్టు సాధించేలా సీఎం జగన్ కొత్త అస్త్రం సంధిస్తున్నారు. అందులో భాగంగా విశాఖలో ఈ నెల 16న ముఖ్యమంత్రి ఇన్ఫోసిస్ కార్యాలయాన్ని ప్రారంభించనున్నారు. అదే సమయంలో విశాఖలో ప్రారంభించే క్యాంప్ కార్యాలయం కోసం భూమి పూజ చేయనున్నారు. ముఖ్యమంత్రి పాలన ప్రారంభించేందుకు వీలుగా ఋషికొండపై 6 బ్లాక్లు పర్యాటక శాఖ సిద్ధం చేస్తోంది. ఇందులో భాగంగా కళింగ బ్లాక్కు సంబంధించి ముఖ్యమంత్రి జగన్ పూజ నిర్వహిస్తారు. దసరా నుంచి వారంలో 2 రోజులు ముఖ్యమంత్రి జగన్ విశాఖ నుంచే పాలన చేసేలా ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారు. 6 బ్లాకుల్లో ముందుగా 2 ఈ నెలలో అందుబాటులోకి తెచ్చే ప్రయత్నం సాగుతోంది. ఇక ఈ నెల 23 నుంచి విశాఖలో అధికారికంగా పాలన ప్రారంభమవుతుందని చెబుతున్నారు. దీనికి సంబంధించి 16న పర్యటనలో సీఎం జగన్ స్పష్టత ఇవ్వనున్నారు. అధికారులు అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక రాజకీయంగానూ విశాఖ నుంచి ఎన్నికల సమర శంఖం పూరించేందుకు జగన్ సిద్ధమయ్యారని తెలుస్తోంది. వారంలో 2 రోజులు జిల్లాల పర్యటనకు కేటాయించనున్నారు. అదేవిధంగా పార్టీ పరిస్థితులు, అభ్యర్థుల ఎంపికపైన నియోజకవర్గాల్లోనే ముఖ్యమంత్రి ప్రకటనలు ఉంటాయని అంచనా వేస్తున్నారు. ప్రతిపక్ష పార్టీల్లో నెలకొన్న ప్రస్తుత పరిస్థితులను తమకు అనుకూలంగా మలుచుకునేందుకు ముఖ్యమంత్రి సిద్ధమవుతున్నారు.